అవిశ్వాస రాజకీయం అధికార పార్టీకి సవాల్గా మారుతుందా? జిల్లాల్లో గ్రూపుల చిచ్చు తరణపి తెచ్చిపెడుతోందా? కీలక నేతలున్న ఆ జిల్లాలో కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయా? మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, మండల పరిషత్లలో ఎన్నికల ముందు అవిశ్వాసాలు దేనికి సంకేతం? కరీంనగర్ జిల్లా ఉద్యమాల ఖిల్లా. అటు మావోయిస్టు ఉద్యమంలో, ఇటు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకత చాటుకున్న జిల్లా. తెలంగాణ ఉద్యమంలో అప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ వెంట నడిచిన జిల్లా. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ కి అండగా నిలిచింది కరీంనగర్. మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, ఎంపీ కవిత లాంటి ఉద్దండులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో అధికార పార్టీని నేతల అవిశ్వాస ప్రయత్నాలు చికాకు పుట్టిస్తున్నాయి. సాధారణ ఎన్నికలకు ముందు అవిశ్వాసపు తీర్మానాలు పార్టీలో చిచ్చు పెడుతున్నాయి. గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య పోరుతో కొందరు నేతలు అవిశ్వాసాన్ని ఆయుధంగా ఎంచుకుంటున్నారు. కొందరు కొంపముంచేలా ఉన్నారని, మంత్రులే స్వయానా రంగంలోకి దిగినా సమస్య మాత్రం తీరలేదు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పేరుకు ఇక్కడంతా అధికార పార్టీకి చెందిన వారే. ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ గ్రూపులు కట్టి కార్పొరేటర్లని పోగేసుకుని ఢీ అంటే ఢీ అంటున్నారు. మేయర్, ఎమ్మెల్యే నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేదాకా వచ్చింది ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు. 2014 రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో 50 స్థానాలలో టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 19, ఇండిపెండెంట్లు 16 సీట్లు గెలిచారు. బీజేపీ 2 స్థానాలలో నెగ్గింది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన లక్ష్మీనారాయణ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని మేయర్ పదవి దక్కించుకున్నారు. మొదట్లో ఎమ్మెల్యే, మేయర్ల మధ్య సత్సంబంధాలే ఉన్నా తర్వాత ఇద్దరికీ చెడింది. నిధులు, కమిషన్ల విషయంలోనే తేడా వచ్చి కార్పొరేషన్లో చెరో గ్రూప్ కట్టారనే ప్రచారముంది. కొన్నాళ్లుగా ఎమ్మెల్యే, మేయర్ వర్గీయులుగా చీలిపోయిన రామగుండం కార్పొరేటర్లు చివరికి అవిశ్వాసంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి నచ్చజెప్పినా మేయర్ వ్యతిరేక వర్గం వెనక్కి తగ్గటం లేదని సమాచారం. అధికార పార్టీలో గ్రూపుల గోల మేయర్ని దించేదాకా వస్తే కాంగ్రెస్ ఆ పీఠాన్ని దక్కించుకునేలా ఉంది. అవిశ్వాస చిచ్చు మండలాలకు పాకింది. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల పరిషత్తులో అంతా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే. అయితే ఎమ్మెల్యే రమేష్ గ్రూపు ఒకటి, జెడ్పీ చైర్మన్ తుల ఉమవర్గం గ్రూపు మరోటి. మండల పరిషత్ అధ్యక్షుడిగా ఉన్న తుల ఉమవర్గానికి చెందిన రంగు వెంకటేశాన్ని పక్కన పెట్టేందుకు ఎమ్మెల్యే రమేష్ నేరుగా రంగంలో దిగారు. అవిశ్వాస నోటీసులిచ్చి మరీ క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. కథలాపూర్ మండల పరిషత్తులోనూ టీఆర్ఎస్లో వర్గ రాజకీయం ముదిరి పాకాన పడింది. ఎంపీపీని టార్గెట్ చేసుకుని ఇక్కడ కూడా అవిశ్వాస నోటీసులిచ్చారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ గంగాధర మండల పరిషత్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కొంతకాలంగా గంగాధర మండల పరిషత్ అధ్యక్షుడు దూలం బాలగౌడ్ని వ్యతిరేకిస్తున్న ఎంపీటీసీ సభ్యులు ఆయనపై అవిశ్వాస నోటీసిచ్చి శిబిరంలో ఉన్నారు. ఇక్కడి అవిశ్వాస రాజకీయం కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదులు చేసుకునేదాకా వెళ్ళింది. ఇక ఎంపీ కవిత నియోజకవర్గంలోని మెట్పల్లిలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ అధికార పార్టీ ఎంపీపీపైనే అవిశ్వాసం ప్రకటించారు. మొత్తానికి ముందస్తు ఎన్నికల అంచనాతో మళ్లీ అధికారంలోకి రావాలనే టార్గెట్తో టీఆర్ఎస్ ఉంటే నియోజకవర్గాలలో అవిశ్వాస రాజకీయాలు ఆ పార్టీకి సమస్యగా మారుతున్నాయి.